Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అధినేత కన్నా ఈ టీడీపీ నేతలే బెటరా? పరిషత్ ఎన్నికలలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కంటే ఆ పార్టీ సీనియర్ నేతలు ఆయన బావమరిది బాలకృష్ణే బెటర్ ఫలితాలు సాధించడం గమనార్హం. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఎన్నికలలో కుప్పంలో టీడీపీ కేవలం 3 ఎంపీటీసీ స్థానాలను మాత్రమే గెలుచుకోవడం గమనార్హం. అయితే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో 3 స్థానాలు గెలిచిన ఆయన బావమరిది ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో మాత్రం 7 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోవడం విశేషం. బాలకృష్ణ మాత్రమే కాదు, కొందరు సీనియర్ నేతలు కూడా తమ నియోజకవర్గాల్లో చంద్రబాబుతో పోలిస్తే మెరుగైన ఫలితాలను సాధించడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులు పోటీ చేశారు. ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాల కోసం హోరాహోరీగా పోరాడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నిలవలేకపోయారు. 641 జడ్పీటీసీలకు 482 చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీ చేశారు. గెలిచింది మాత్రం 6 జడ్పీటీసీ స్థానాల్లోనే. అలాగే 6558 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసి 930 చోట్ల నెగ్గారు. కుప్పంలో కూడా ఇంత దారుణంగా ఓడిపోవడం ఏంటని టీడీపీ నాయకులు వాపోతున్నారు. పార్టీ ముఖ్య నాయకులు చాలామంది తమ నియోజకవర్గాల్లో 2 అంకెల ఎంపీటీసీ స్థానాలను గెలిపించుకోలేక బోల్తా పడ్డారు. చంద్రబాబు పరిస్థితి వారికంటే దీనంగా మారడం టీడీపీ కేడర్కు మింగుడు పడడం లేదు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చోట చంద్రబాబు కంటే కాస్త మెరుగ్గా 4 ఎంపీటీసీలను గెలిపించుకున్నారు. ధూళిపాళ నరేంద్ర, చింతమనేని ప్రభాకర్, నిమ్మల రామానాయుడు, బండారు సత్యనారాయణమూర్తి లాంటి నాయకులు 2 అంకెల ఎంపీటీసీలను సాధించారు. జడ్పీటీసీల్లోనూ చంద్రబాబు పార్టీ నాయకుల కంటే బాగా వెనుకబడిపోయారు. కుప్పంలో 4 గంటల్లో 1 జడ్పీటీసీని కూడా గెలిపించుకోలేకపోయారు. 6 జిల్లాల్లో 1 జడ్పీటీసీని మాత్రమే టీడీపీ గెలవగా 7 జిల్లాల్లో అసలు ఖాతా తెరవలేదు. ఆ 7 జిల్లాల్లో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు ఉండడం తమకు తీవ్ర అవమానకరమని సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు తన సొంత మండలం నర్సీపట్నంలో జడ్పీటీసీని గెలిపించుకోగా చంద్రబాబు కుప్పంలో 1 జడ్పీటీసీని కూడా సాధించలేకపోయారు. ఈ క్రమంలో చంద్రబాబు సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చంద్రబాబు సత్తా ఏపీలో తగ్గిపోతుందనే విమర్శలు ఎక్కువవుతున్నాయి.